హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. సృష్టిలో జీవాన్ని ఆపుతున్నామా, అందుకే కరోనా వైరస్ వచ్చిందా? ప్రపంచాన్ని కరోనా వణికిస్తుంది. అసలు ఎందుకు వచ్చింది అంటే అందరూ రకరకాల కారణాలు చెప్తున్నారు, అన్వేషిస్తున్నారు. కానీ మనిషి అనేవాడు ఈ సృష్టిలో జీవ పరిణామ క్రమాన్ని జరగకుండా మధ్యలో వెళ్ళి ఆపేస్తున్నాడు అని అంటున్నారు. కానీ అలా అనడం కన్నా ఆ జంతువుల్ని తినేస్తున్నాడు అని చెప్పాలి. అందుకే ఈ మనిషిని మింగేసే వ్యాధి వచ్చింది అంటున్నారు. అసలు ఏమిటి ఈ సమస్య? మీ జర్నలిస్ట్ వేదికపై ఒకసారి చర్చించుకుందామా? అయితే ఇలా మొదలు పెడదాం, ఇలా చెప్పుకుంటే అందరికీ ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఒకసారి ఇలాగే ఊహించుకుందాం కూడా. మొదట విశ్వంలో భారీ విస్ఫోటనం జరిగింది. అప్పుడు కొన్ని గ్రహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ భూమి అనే గ్రహం ఈ నవగ్రహాల మధ్య మూడవదిగా ఉండిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ భూమి అనే గ్రహం పైకి సముద్రాలు వచ్చేసాయి, పైకప్పుగా ఆకాశం వచ్చేసింది, హిమాలయ మంచు పర్వతాలు కూడా వచ్చేసాయి. సూర్యుడు కూడా ఈ గ్రహానికి ఎంత వేడి కావాలో అంతే దూరంగా ఉండిపోయాడు. అంటే భూమికి ఒక డీల్ షో పడిపోయింది అన్నమాట. సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలను భూమిపైకి రాకుండా ఆకాశంపై ఓజోన్ పొర ఒకటి వచ్చి చేరింది. ఇలా పంచభూతాలన్నీ సమపాళ్లలో ఉండడంతో ఒక ప్రాణంతో సంచరించే జీవ పరిణామ ప్రక్రియ ఒకటి భూమిపై ప్రారంభమైంది. అవి కోటాను కోట్ల రకరకాల రూపాల్లో భూమిపై సంచరించడం ప్రారంభించాయి. పాము, ముంగిస, తేలు, పులి, సింహం, నక్క, పంది, ఎలుగుబంటి, పిల్లి, ఇలా ఇంకా సముద్రంలో రకరకాల చేపలు, మళ్ళీ అందులో తిమింగలాలు, ఆకాశంలో ఎగిరే పక్షులు, రాబందులు, మళ్ళీ భూమి మీదకి వస్తే తెల్లవారుజామునే మనం నిద్రలేపే కోళ్ళు, పాటలు పాడే కోయిలలు, ఇక అలా చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు వరకు, చివరిగా కోతులు, వాటిలో రకరకాలు, అందులో ఒక రకం మనిషి. ఇది సైన్స్ చెప్తుంది. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే భగవంతుడు ఈ అనంత విశ్వాన్ని సృష్టించాడు. ఈ పంచభూతాల సాక్షిగా అనేక రకాల జీవులను సృష్టించాడు. అవి బతకడానికి ఆహారాన్ని ఇవ్వాలి కదా. అందుకే పాముని సృష్టించాక దాని ఆకలి తీర్చడానికి కప్పను సృష్టించాడు. ఆ పాముకి ఆ కప్ప దొరికితే పండగ అన్నమాట. మన ఇంట్లో మనం చేసుకునే పరమాణం ఎలాంటిదో ఆ పాముకి కప్ప అలాంటిది. అందుకనే అది ఆ కప్పను ఎంతో ఆనందంగా తినేస్తుంది. భగవంతుడు ఆ పాముకి ఆ జీర్ణక్రియను అలా ఏర్పాటు చేశాడు. అలాగే ఆ కప్ప బతకడానికి చిన్న చిన్న కీటకాలను సృష్టించాడు. పులి కోసం మేకను సృష్టిస్తే మేక బతకడానికి ఆకులను సృష్టించాడు. ఈ ఆకులను అరిగించుకునే శక్తిని వాటికి ఆ మేకలకు ఇచ్చాడు. మేకలను తిని ఆరాయించుకునే శక్తిని పులికి ఇచ్చాడు. గబ్బిలను తిని ఆరాయించుకునే శక్తిని కొండ చిలువలకు ఇచ్చాడు. హిందీలో ఒక సామెత ఉంది, అదేంటంటే దానే దానేపై లిఖాహే కానీ వాళ్ళకే నామం. అంటే మనం తినే ప్రతి బియ్య గింజపై మన పేరు రాసిపెట్టి ఉంటుందని దాని అర్థం. అంటే దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ పేరు నా పేరు భగవంతుడు రాసేయడం కాదు, ఈ భూమి మీద మనిషి అనే జీవికి బతకడానికి ఈ ధాన్యం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాగా మనిషి అరిగించుకునే శక్తికి సరిపడా కొన్ని పదార్థాలని భూమి మీద సృష్టించారని అర్థం. అలాగే పులికి మేకనిచ్చానరా అని చెప్పడం, రాబందుకి కోడి పిల్లని ఇచ్చానని, పిల్లి కోసం ఎలకను సృష్టించానని, అలాగే కొండ చెలువు కోసం గబ్బిలాన్ని సృష్టించానని ఈ భూమి మీద కుదిలాడు. ఇది జీవన పరిణామ క్రియ.